ఈరోజు బియ్యపిండితో దొండకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పోపు తయారు చేసుకొని ఆ పోపులో ఈ దొండకాయలను వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. దొండకాయలు పోపులో బాగా మగ్గాయి. దీనిలో కొంచెం బియ్యపిండి తీసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం తగినంత, మనం తినే కారాన్ని బట్టి వేసి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా పిండంతా ఉండలు కట్టకుండా మెత్తగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకొంచెం నీళ్లు పడతాయి. ఇప్పుడు దీన్ని మనం కూరలో వేసి ఈ కూరలో కలుపుకోవడమే. ఈ బియ్యపిండి ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచేసి దించేసుకోవటం. బియ్యపిండితో సహా బాగా ఉడికింది. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఉంటే రుచిగా ఉంటుంది కూడా. ఇంకా దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకుందాం. బియ్యపిండి పెట్టి చేసినటువంటి దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా తినేయటమే ఆలస్యం.